హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్సీస్ వరల్డ్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో నేను ఇప్పుడు వీడియో అప్లోడ్ చేసాను, మీకు వెంటనే ఒక నోటిఫికేషన్ అనేది లభిస్తుంది. సో ఈరోజు వీడియోలో అయితే మనం బేబీ కాస్టింగ్ కిట్ గురించి తెలుసుకుందామండి. ఇంట్లోనే మనం బేబీ యొక్క హ్యాండ్, ఫీట్ ఇంప్రెషన్స్ తీసుకోవచ్చు చక్కగా. ఆ ప్రాసెస్ తెలుసుకుందాం. ఇప్పుడు ఇలాంటి కిట్ మనకి అమెజాన్లో అవైలబుల్లో ఉందండి. ఒక కిట్ వచ్చి 799 రూపీస్. సో నేను ఆన్లైన్లో ఆర్డర్ చేసి తెప్పించుకున్నాను, మీకు అన్బాక్స్ చేసి చూపిస్తాను మనకి లోపల ఏమేమి ఉంటాయి అనేది. సో మనకి బాక్స్ ఓపెన్ చేస్తే ఫస్ట్ ఒక థ్యాంక్ యూ కార్డ్ అనేది ఇచ్చారండి, చూడండి. అది హ్యాండ్ ఇంప్రెషన్తో ఒక థమ్స్అప్తో ఒక థ్యాంక్ యూ కార్డ్ అనేది మనకి ఇచ్చారు, గ్రీటింగ్ కార్డ్ టైప్లో. సో నెక్స్ట్ అయితే మనకి ఇన్స్ట్రక్షన్స్ షీట్ ఉందండి, ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది మొత్తం క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. 2 సైడ్స్ ఉందండి ఆ పేపర్, 2 సైడ్స్లో ఇచ్చారు ఇన్స్ట్రక్షన్స్ అన్నీ. సో దాన్ని మనం ఒకసారి చదువుకొని సో దాని ప్రకారం చేస్తే పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇదైతే మోల్డింగ్ కిట్ అండి, మోల్డింగ్ పౌడర్ ఇది. ఫస్ట్ మనం మోల్డ్ని ప్రిపేర్ చేసుకోవాలి, తర్వాత కాస్టింగ్ పౌడర్ కూడా ఇచ్చారు. సో దాంతో మనం బేబీ యొక్క హ్యాండ్, ఫీట్ ఇంప్రెషన్స్ తీసుకోవాలండి. ఫస్ట్ మోల్డ్ ప్రిపేర్ చేసి చూపిస్తాను మీకు అవన్నీ. సో నెక్స్ట్ అయితే ఇదండి కాస్టింగ్ పౌడర్ అండి. మోల్డింగ్ పౌడర్ ఏమో 350 గ్రామ్స్ ఉన్నాయి, కాస్టింగ్ పౌడర్ వచ్చేసి 500 గ్రామ్స్ ఇచ్చారు, 1/2 కేజీ. చూడండి ఇక్కడ 500 గ్రామ్స్ మెన్షన్ చేస్తున్నారు దాని మీదే. మోల్డింగ్ పౌడర్ ఏమో 350 గ్రామ్స్. అలాగే పెయింట్ ఇచ్చారండి, గోల్డ్ కలర్ పెయింట్ ఇచ్చారు చిన్న బాటిల్. సో ఇది బాగా షైనింగ్ అయితే ఉంది గోల్డ్ పెయింట్. సరిపోతుంది అనిపిస్తుంది నాకైతే, మనం చేసే హ్యాండ్, ఫీట్ ఇంప్రెషన్స్కి పెయింట్ సరిపోతుంది అనిపిస్తుంది. బ్రష్ కూడా వాళ్ళే ఇచ్చారు, కానీ బ్రష్ టిప్ అయితే అంత సాఫ్ట్గా లేదు, కొంచెం రఫ్గానే ఉంది. చూద్దాం ఎలా వర్క్ అవుతుందో, నెక్స్ట్ చూసి చెప్తాను మీకు. ఇది వచ్చేసి ఫస్ట్ మోల్డింగ్ పౌడర్తో మనం ఫస్ట్ మోల్డ్ ప్రిపేర్ చేసుకోవాలండి. దానికి నేను ఒక ప్లాస్టిక్ కంటైనర్ తీసుకున్నాను, ఈవెన్ ఇన్స్ట్రక్షన్స్లో కూడా ప్లాస్టిక్ కంటైనర్ తీసుకోమని మెన్షన్ చేశారు. సో ప్లాస్టిక్ కంటైనర్ తీసుకున్నాను. మీరు ప్రిపేర్ చేసేదానికి ముందు ఫస్ట్ బేబీ చేయి కానీ ఫీట్ కానీ ఏది ప్రిపేర్ ఏది మీరు ఇంప్రెషన్ తీసుకోవాలనుకుంటున్నారో అది ఆ కంటైనర్లో మీరు ఫస్ట్ పెట్టి చూడండి. కరెక్ట్గా ఫిట్ అవుతుంది అనుకుంటే మాత్రమే ఆ కంటైనర్ని మీరు యూస్ చేసి దాంట్లోనే మీరు మోల్డ్ ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను ఇక్కడ ప్లాస్టిక్ కంటైనర్లో ఫస్ట్ పాప హ్యాండ్ని, ప్రిన్సీ యొక్క హ్యాండ్స్ ఇంప్రెషన్ తీసుకుందామని ఫస్ట్ హ్యాండ్ పెట్టి చూశాను. ఇది ఫిట్ తన హ్యాండ్ అందులో ఫిట్ అవుతుందండి. సో అప్పుడు ఈ కంటైనర్లో నేను ఈ మోల్డ్ ప్రిపేర్ చేసుకోవడానికి ఇది ఓకే అండి. అలాగే వాటర్ కావాలి. ఈ మోల్డింగ్ పౌడర్ అనేది మనం 1 కప్ పౌడర్ తీసుకుంటే 2 కప్స్ వాటర్ తీసుకోవాలండి, 1:2 రేషియో తీసుకోవాలి. అలాగే నేను మిక్స్ చేసుకోవడానికి విస్కర్ను, ఫోర్క్ 2 పెట్టుకున్నానండి. సో ఇక్కడ వచ్చేసి పాప ఫస్ట్ మీరు ప్రిపేర్ చేసుకునే ముందు పాప హ్యాండ్కి ఆయిల్ అనేది అప్లై చేయాల్సి ఉంటుందండి. హ్యాండ్ ఇంప్రెషన్ తీసుకుంటే హ్యాండ్కి ఆయిల్ అప్లై చేయాలి, లేదా ఫీట్ ఇంప్రెషన్ తీసుకుంటే ఫీట్కి ఆయిల్ అనేది అప్లై చేయాలి. ఇలా ఫింగర్స్ మధ్యలో కూడా నీట్గా ఆయిల్ అనేది అప్లై చేయండి. నెక్స్ట్ మనం మోల్డింగ్ ప్రిపేర్ చేసుకుందామండి. ఫస్ట్ మోల్డింగ్ పౌడర్ వచ్చేసి నేను ఇక్కడ 2 కప్స్ తీసుకున్నాను. సో 2 కప్స్ పౌడర్ తీసుకుంటే 4 కప్స్ వాటర్ కావాలండి. సో ఇక్కడ అవి 2 కప్స్ పౌడర్ వేసుకొని 4 కప్స్ వాటర్ యాడ్ చేసుకుందాం ఈ కంటైనర్లో. వాటర్ ఇంకొక విషయం మెన్షన్ చేశారండి ఇన్స్ట్రక్షన్లో, హాట్ వాటర్ తీసుకోకూడదు. మీరు వాటర్ని మాత్రం మనం మంచినీళ్ళు తాగుతాం కదా, ఆ వాటర్నే యూస్ చేయాలని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్లో క్లియర్గా మెన్షన్ చేశారు. సో నేను ఇక్కడ మేము డ్రింకింగ్ వాటర్కి యూస్ చేసే వాటర్నే వాడుతున్నాను కలపడానికి. సో ఇక్కడ 4 ఒక మెజరింగ్ కప్ అనేది ఉంచుకోండి. ఒకే కప్పుతో, ఏ కప్పుతో మీరు పౌడర్ 2 కప్స్ తీసుకుంటారో సేమ్ కప్పుతో 4 కప్స్ వాటర్ తీసుకోవాలండి. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఇది మిక్స్ వెంటనే మిక్స్ చేసేయాలి. వాటర్ పోసిన వెంటనే 35 టు 40 సెకండ్స్ అండి, ఒక నిమిషం కూడా కాదు, 35 టు 40 సెకండ్స్ లోపు ఇది మిక్స్ చేసేయాలి. నాకు ఇక్కడ విస్కర్తో అంత ఈజీగా అనిపించలేదు. సో నేను ఫోర్క్తో ఫాస్ట్గా మిక్స్ చేసి పాపకు ఆల్రెడీ ఆయిల్ రాసున్నాను కదండి ఆ చెయ్యిని ఇలా పెట్టేశానండి.
వెంటనే 3 మినిట్స్లో ఇది బాగా గట్టి పడిపోయిందండి. ఇది బాగా జెల్లీలాగా సాఫ్ట్ సాఫ్ట్గా ఉందండి. సో పెయిన్ ఏమి లేదు పాపకి. వెంటనే తీసేసాం, ఆయిల్ రాసేవాం కాబట్టి వెంటనే పాప ఇది కొంచెం గట్టిపడిన వెంటనే పాప చేయి తీసేస్తే ఈజీగా వచ్చేసింది. సో ఇక్కడ చూసినాను చూడండి, లోపల తన ఫింగర్స్ ప్రింట్స్ అంతా చాలా బాగా వచ్చింది. ఇదైతే ఇప్పుడు మనం కాస్టింగ్ పౌడర్ రెడీ చేసుకోవాలండి. కాస్టింగ్ పౌడర్ అంతా ప్రిపేర్ చేసుకొని ఈ మోల్డ్లో మనం పోయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, కావాల్సిన చూపిస్తున్నాను కాస్టింగ్ పౌడర్ ప్రిపేర్ చేసుకోవడానికి. కాస్టింగ్ పౌడర్ అది కలుపుకోవడానికి ఒక కంటైనర్ కావాలండి. అలాగే ఇది కొలతలు వచ్చేటప్పటికే ఒక మీరు 100 గ్రామ్స్ కాస్టింగ్ పౌడర్ తీసుకుంటే ఒక 30 ml వాటర్ అనేది కావాల్సి ఉంటుందండి. మీరు యాక్చువల్గా దోశ ఇడ్లీ పిండి ఉంటుంది కదండి, ఆ కన్సిస్టెన్సీలో కలుపుకోండి. అంత థిక్గా కాకూడదు, అంత పలుచగా కాకూడదు, మీడియంగా కలుపుకోండి. కలుపుకోవడానికి అలాగే ఫోర్క్ తీసుకున్నాను నేను. నాకు విస్కర్తో ఇదంతా ఈ పౌడర్ కొంచెం కష్టంగా అనిపించింది. ఇప్పుడు నేను మీకు మిక్స్ చేసి చూపిస్తానండి. ఫస్ట్ కాస్టింగ్ పౌడర్ని కంటైనర్లో వేస్తున్నాను. ఇక్కడ నేను 100 గ్రామ్స్ తీసుకున్నానండి. ఇది కూడా ఫస్ట్ మీరు ఫాస్ట్ ఫాస్ట్గా మిక్స్ చేసుకోవాలండి. కొంచెం డిలే అయినా మీకు ఎంత గట్టి పడిపోతుంది, మీరు అంత మనీ స్పెండ్ చేసి అంత కష్టపడి చేస్తున్నా కూడా మొత్తం వేస్ట్ అయిపోతుంది, మీ శ్రమ అంతా వేస్ట్ అయిపోతుంది, ఫలితం ఉండదు. సో మీరు ఫాస్ట్గా కలిపే దాంట్లో ఉందండి. సో ఇందులో 30 ml వాటర్ని తీసుకున్నానండి 100 గ్రామ్స్కి. సో ఇలాగా దోశ ఇడ్లీ పిండి బ్యాటర్ లాగా కలుపుకున్నాను. చూడండి ఇక్కడ పోస్తున్నాను చూడండి, ఆ మోల్డ్ నేను ప్రిపేర్ చేసుకున్నాను కదా, పాప చేయి పెట్టి అక్కడ మోల్డ్ ప్రిపేర్ చేశాను కదండి, దా ఇంప్రెషన్లో ఈ కాస్టింగ్ పౌడర్ అనే దాన్ని నేను పోస్తున్నానండి. మనం కాస్టింగ్ పౌడర్ పోసిన తర్వాత ఒక 2 to 3 hours దాన్ని అలాగే ఆరడానికి వదిలిపెట్టాలండి. ఆరిన తర్వాత ఇలాగా మనకి కంటైనర్ నుంచి మనం ఆ మొత్తాన్ని ఇలా సపరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ మోల్డ్ నుంచి మనం హ్యాండ్ ఇంప్రెషన్ని నీట్గా ఇలా తీసేసుకోవాలండి. చూడండి అలా సపరేట్ అయిపోతుంది మొత్తం. చూడండి పాప హ్యాండ్ ఇంప్రెషన్ ఎంత చక్కగా వచ్చిందో. సో దీన్ని మనం కొంతసేపు ఆరనివ్వాలండి. నేనైతే ఇట్లా ఒక నైట్ ఫుల్గా ఇలా వదిలేసాను, వదిలి నెక్స్ట్ డే మార్నింగ్ దానికి పెయింట్ వేసానండి. చూపిస్తాను మీకు పెయింట్ వేస్తే ఎలా ఉందనేది. చాలా బాగుంది చూడడానికి కూడా. సో ఇలా చేసుకుంటే ఎప్పటికైనా మనకి మెమరీస్ చాలా గుర్తుగా ఉంటాయండి. ట్రై చేయండి మీరు కూడా ఒకసారి. సో ఇక్కడైతే నేను ఇది ఫీట్ కండి పాప అరికాలు తీసుకోవడానికి కొంచెం వెడల్పుగా ఉన్న కంటైనర్ తీసుకున్నాను. ఫస్ట్ నేను పాప కాలు పెట్టి చూశాను దీంట్లో ఫిట్ అవుతుంది కంటైనర్ అనుకున్నప్పుడు నేను ఈ కంటైనర్ తీసుకున్నాను. ఇందులో మళ్ళీ మోల్డింగ్ పౌడర్ అన్నీ వేసి మళ్ళీ సేమ్ ప్రాసెస్ అండి. మీరు మిక్స్ చేసుకోవాలి మోల్డింగ్ పౌడర్ 1:2 ratio. కాలు కానీ చేయి కానీ కంటైనర్ బాటమ్కి తగలకుండా తీర్చే మీరు చూసుకోవాలండి, లేకపోతే డీటెయిల్గా రాదు. సో అలాగే సేమ్ ప్రాసెస్లో ఇలా 2 అరచేతుల్ని ఒక అరికాలని నేను ఇంప్రెషన్స్ తీసుకున్నానండి. 2 hands and 1 feet నేను ఇంప్రెషన్స్ తీసుకున్నాను. ఆ కిట్లో వచ్చిన పౌడర్కి ఈ 3 చేయగలిగామండి. ఇంకా కొంచెమే మిగిలింది, అది ఇంకొక ఫీట్ చేయడానికి కుదరదు, సరిపోదు పౌడర్ అందుకని నేను ఈ 3 చేశాను. ఇంకొక కిట్ ఆర్డర్ చేసి ఇంకొక ఫీట్ కూడా నేను చేస్తాను. సో ఇవన్నీ చేయించి గోల్డ్ పెయింట్ వేసి ఫ్రేమ్ చేద్దాం అని ఒక ఐడియా. ఫ్రేమ్ ఫినిష్ అయితే కనుక నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా చూపిస్తానండి. సో దీన్ని నేను ఒక ఓవర్ నైట్ ఒక నైట్ ఫుల్గా ఆరడానికి అలా ఉంచానండి. నెక్స్ట్ డే మార్నింగ్ నేను పెయింట్ వేసి ఎలా ఉందనేది మీకు చూపిస్తాను. నేను మీకు చెప్పాను కదండి కంటైనర్కి కాలు కానీ చేయి కానీ తగలకుండా చూసుకోమని. ఇక్కడ చూడండి పాప కాలు కంటైనర్కి ఆనించింది. సో అక్కడ బాటంలో చూస్తే మీరు ఫస్ట్ 3 toes ఆనినట్టుగా గుర్తులు ఉన్నాయి. అలాగే కింద కాలు అడుగు భాగం కూడా కంటైనర్కి తగిలిన గుర్తులు ఉన్నాయి. సో ఇలా కాకుండా మీరు చూసుకోండి, జాగ్రత్తగా తీసుకుంటే ఇంప్రెషన్స్ లైఫ్ లాంగ్ మనకి గుర్తుండిపోయే మెమరీస్ అండి. పిల్లలు కూడా రేపు వాడు పెద్దవాడు అయితే చూసుకుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ట్రై చేసి చూడండి. నేను వీటిని ఈ ఇంప్రెషన్స్ నైట్ అంతా 6 నుంచి మార్నింగ్ ఇక్కడ పెయింట్ వేస్తున్నాను చూడండి. గోల్డ్ కలర్ పెయింట్ చాలా షైనింగ్గా ఉంది. జస్ట్ నేనైతే సింగిల్ కోట్ వేశాను. చూడండి ఫినిషింగ్ ఎలా ఉంది, చాలా బాగుంది గోల్డ్ కలర్. ఇలా మీరు ఇంట్లోనే ఒక సింగిల్ కాస్టింగ్ కిట్ని తీసుకొని వస్తే ఇలా చక్కగా ఇంప్రెషన్స్ని మీరు ఇంట్లోనే చక్కగా చేసుకోవచ్చండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు.
అసలు ఇదైతే స్టన్నింగ్ ఎక్స్పీరియన్స్. ఆ మౌల్డ్ నుంచి మనం హ్యాండ్ అండ్ బయటికి తీసినప్పుడైతే చాలా బాగు ఎక్స్పీరియన్స్ అండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇన్స్ట్రక్షన్ షీట్లో అయితే మనకి ఆ పౌడర్తో జస్ట్ 2 హ్యాండ్స్ కానీ లేకపోతే 2 ఫీట్ కానీ లేకపోతే 1 హ్యాండ్ 1 ఫీట్ అని ఇచ్చారు. కానీ నాకైతే 2 హ్యాండ్స్ 1 ఫీట్ వచ్చిందండి మా 3 ఇయర్స్ పాపకి. ఇంకొక కిట్ ఆర్డర్ చేసి నేను ఇంకొక ఫీట్ అను బాబుకి హ్యాండ్స్ ఫీట్ కూడా ఇంప్రెషన్స్ తీసుకోవాలనుకుంటున్నాను. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇదండి ఫినిషింగ్ ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా దీన్ని ఫ్రేమ్ చేయించడానికి ట్రై చేసి మీకు ఫైనల్గా ఫ్రేమ్ చేయించిన తర్వాత చూపిస్తాను. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బై బై. టేక్ కేర్. స్టే సేఫ్.